morning, all of you. Previous class lo manam ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణ రకాల గురించి తెలుసుకున్నాం, అంటే ఫండమెంటల్ గా ఉండే రకాల గురించి తెలుసుకున్నాం. అయితే ద్రవ్యోల్బణంలో కొన్ని 5 రకాల, అంటే వాటి యొక్క ధరల పెరుగుదల రేటును బట్టి 5 రకాలుగా విశ్లేషించవచ్చు. అయితే మనం ద్రవ్యోల్బణం ప్రధానంగా ఎన్ని రకాలని చెప్పాము? డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణము, అదేవిధంగా మిశ్రమ ద్రవ్యోల్బణము, అని చెప్పి 3 రకాల ద్రవ్యోల్బణం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ద్రవ్యోల్బణ రకాలు వాటి యొక్క రేటును బట్టి, అంటే ఎంతవరకు దాని రేటులో ఎంత భాగం బట్టి పెరిగింది, యాడ్ అయింది, ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఉదాహరణ 10 రూపీస్ ఉన్నది, 2 రూపీస్ యాడ్ అయింది అనుకోండి, అంటే 10లో 2 అంటే దాదాపుగా 100లో 2% కదా, అంటే 2% పెరిగింది కాబట్టి అది ఏ ద్రవ్యోల్బణానికి చెందింది, అంటే దాని పెరిగిన శాతాన్ని బట్టి అది ఏ ద్రవ్యోల్బణం అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాక్య ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రాక్య ద్రవ్యోల్బణం. ప్రాకడం అంటే ఏంటి, స్లోగా నడుస్తూ ఉంటుంది ద్రవ్యోల్బణం, అంటే ఒక వస్తువు యొక్క ధర, ఆ వస్తువు యొక్క ధర కొద్ది కొద్దిగా నిదానంగా, అంటే ఎక్కువగా ఓవర్గా ఒకేసారి జంపింగ్ అవ్వకుండా, దుమ్ము కొట్టకుండా కొద్దిగానే మాత్రమే కదులుతూ ఉంటే, అంటే దాదాపు 2 నుంచి 3% వరకు మాత్రమే కదులుతూ ఉంటే దాన్ని ప్రాకే ద్రవ్యోల్బణం అంట. ప్రాకుతూ ఉంది, ప్రాకేవాడు స్లోగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా పరిగెత్తలేడు, ప్రాకడం అంటే నిదానం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ రెండవది, ఇది ఈ ఇన్ఫ్లేషన్ ఒక వస్తువు యొక్క ధరలో 2 లేదా 3% పెరిగితేనే. ఉదాహరణకు 100 రూపీస్ ఉంది, 20% అంటే 20 రూపీస్, 2% అంటే 2 లేదా 3 రూపాయలు అనుకుందాం, 2 లేదా 3% అనుకుందాం. అంటే 100 రూపీస్ ఉన్నది, 102 రూపీస్ కానీ 103 రూపీస్ కానీ పెరిగింది అనుకోండి, సో దాన్ని ఏమన్నారంటే ప్రాకే ద్రవ్యోల్బణం వచ్చింది. అంటే అది 100 రూపీస్లో అది ఎంత శాతం అయితే, 2 లేదా 3% 100 అనే కదా, 50 రూపీస్ ఉన్నా 10 రూపీస్ ఉన్నా దాని యొక్క శాతాన్ని, టోటల్గా ఉన్నటువంటి రేటుని శాతాన్ని కట్టి ఎంత శాతం పెరిగింది అనేది మనం వివరించినట్లయితే, క్యాల్కులేటింగ్ చేసినట్లయితే దానిని ప్రాకే ద్రవ్యోల్బణం, అది ఎంత ఉండాలి అంటే 2 నుండి 3% ఉంటే దాన్ని ప్రాకే ద్రవ్యోల్బణం అని చెప్పవచ్చు. నెక్స్ట్ రెండవది చూడండి, నడుస్తూ ఉన్న ద్రవ్యోల్బణం, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే నడుస్తూ ఉన్న ప్రాకే ద్రవ్యోల్బణం అంటే ఎంత, 2 లేదా 3% మాత్రం పెరుగుతుంది. నడుస్తూ ఉండే ద్రవ్యోల్బణం అంటే ఎంత, కేవలము 3 నుండి 6% పెరుగుతూ ఉంటే దానిని నడుస్తూ వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పారు. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే నడుస్తూ ఉన్నటువంటి ద్రవ్యోల్బణం, నడుస్తూ ఉంది ఇంక అక్కడ ఆగలేదు, అంటే నడుస్తూ ఆ వస్తువు యొక్క ధరలో దాదాపుగా 3 నుండి 6% వరకు పెరిగినట్లయితే, అంటే నెలలోనే పెరగడమండి, 2 నెలల్లో పెరగడమండి, లేదు ఒకే రోజు పెరగవచ్చు, మనకు అది పాయింట్ కాదు. ఆ వస్తువు ధర పూర్వము నిన్నటికి ఈ రోజుకి చూడండి, ఒకరోజు తేడాలోనే చాలు. నిన్న 10 రూపీస్ ఉంది, ఈరోజు 16 రూపీస్ అయింది అనుకుంటాం, అప్పుడు ఎంత 60% పెరిగినట్టు, అంత ధర పెరగదు. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుంది, 30%, 40% కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ధరలు ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువు ధరలు, గ్యాస్ ధరలు, కూరగాయల ధరలు ఇవన్నీ కూడా ఈ కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ విధించిన తర్వాత అన్ని నిత్యావసర వస్తువు ధరలు కూడా పెరిగిపోయాయి, ఇది కూడా మన ఇన్ఫ్లేషన్ గానే మనం చెప్పవచ్చు. అంటే ఆ వస్తువుకు ఉన్నటువంటి ధరలో మొత్తాన్ని 100 రూపీస్ అనుకుంటే ఆ పెరిగినటువంటి దాన్ని కూడా అందులో యాడ్ చేస్తే, ఆ పెరిగిన శాతం దాన్ని తీసివేస్తే ఎంత శాతం పెరిగింది అనేది మనం చూడవచ్చు. ఉదాహరణకు 10 రూపీస్ ఉన్నది, 2 రూపీస్ యాడ్ అయిందంటే 20 రూపీస్ యాడ్ అయినట్టు 20% యాడ్ అయింది చూడండి. ఇప్పుడు పరిగెత్తే ద్రవ్యోల్బణం, ఇప్పుడు రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అన్నమాట. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఎంత, 6 నుండి 10 వరకు ఇంకా ఆగదు, ఎవరు దాన్ని ఆపడానికి ఎవరు ధర, అంటే దాని అర్థం ఏంటి, కారణాలు ఏంటి, ఆ వస్తువు డిమాండ్ ఎక్కువగా ఉండవు కావచ్చు, లేదా ఆ వస్తువు మార్కెట్లో కొరతగా ఉండవచ్చు, లేదా ఆ వస్తువు యొక్క సంపూర్ణమైనటువంటి అవసరత ప్రజలకు ఏర్పడవచ్చు. కాబట్టి వాట్ ఎవర్ మేబీ, ఈ కారణాలు ఏవైనా కావచ్చు అది వేరే విషయం, కానీ ఒక వస్తువు ధర స్లోగా 2 నుండి 3% వరకు పెరిగితే దాన్ని ప్రాకే ద్రవ్యోల్బణమని, అదేవిధంగా ఒక వస్తువు ధర 3 నుంచి 6% వరకు పెరిగితే దానిని నడుస్తూ ఉన్న ద్రవ్యోల్బణం అని, తర్వాత పరిగెత్తే ద్రవ్యోల్బణం అనగా 6 నుంచి 10% వరకు ఆ వస్తువు యొక్క రేటులో మార్పు వస్తే ద్రవ్యోల్బణం. ఇప్పుడు 10 రూపాయలు పెరిగిన వస్తువు 7 రూపీస్ తగ్గింది అనుకోండి, అది ఇన్ఫ్లేషన్ అవుతుందా? వస్తువు పెరిగింది అది ఇన్ఫ్లేషన్ అన్నాము, అది వస్తువు ధర తగ్గింది అది ఇన్ఫ్లేషన్ అవుతుందా?
అది ఇన్ఫ్లేషన్ పెరగడమే ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది ఉండదు తగ్గడం అనేది మనం ఎప్పుడు చూడము ఏ వస్తువు పెరగడమే తప్ప పెరిగిన తర్వాత ఆ వస్తువు అక్కడ నుంచి ఆ రేట్ కంటిన్యూ అవుతుంది తప్ప సడన్ గా మళ్ళీ వెంటనే దిగి రాదు ఎందుకంటే ఇంకా పెంచడమే పై పై పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం అనేది జరగదు అలా పెరుగుతూ పెడుతుంది కాబట్టి దాన్ని ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఆ వస్తువు ధర పరిగెత్తి ద్రవ్యోల్బణం 6 నుంచి 10% వరకు పెరిగింది కాబట్టి దానికి పరిగెత్తి ద్రవ్యోల్బణం అని అంటే ఒకేసారి ఉంది అప్పుడు వినియోగదారుడికి కొంచెం భయపడతాడు చాలా భయపడతాడు అంటే మనకు వచ్చినటువంటి సాధారణ ఆదాయంతో ఈ వస్తువును మనం కొనుగోలు చేయగలమా లేదా అనే ఉద్దేశంతో ఈ వ్యక్తి ఇబ్బంది పడతాడు ఎక్కడ అంటే పరిగెత్తి ద్రవ్యోల్బణం వద్ద ప్రాకే ద్రవ్యోల్బణం వద్ద ధర పెరిగిందని ఆ ఆలోచన కానీ ధర పెరిగిందనే ఫీలింగ్ మాక్సిమం వినియోగదారుకి సగం వినియోగదారుకి రాకపోవచ్చు ఎందుకంటే స్లోగా ఉంది కాబట్టి 1 రూపీ 2 రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది కాబట్టి పెద్ద లెక్క కాదు అనుకుంటాడు కానీ పరిగెత్తి ద్రవ్యోల్బణం వద్ద అయ్య బాబు ఎంత బాగా పెరిగిందా అని చెప్పి ఆలోచిస్తాడు ఇక్కడ నుంచి అతనికి భయాందోళన పడుతుంది కారణం ఏంటంటే అతను సగటు శ్రామికుడు అనుకుందాం అతను వచ్చే ఆదాయంలో మొత్తం వస్తువులు కొనుగోలు చేయడం కోసమే అయితే వచ్చిన ఆదాయంలో ఇంకా వేరే వస్తువులు కొనడానికి ఉండదు పొదుపు చేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అతను చాలా ఇబ్బంది పడతాడు రిస్క్ పడతాడు కాబట్టి ఈ ద్రవ్యోల్బణాలు ప్రతి ద్రవ్యోల్బణం కూడా ఉంది ద్రవ్యోల్బణానికి తిరిగి రావడం లేకపోతే ఎక్కువగా పెరగడం అని కూడా అది వేరే విషయం ప్రతి ద్రవ్యోల్బణం గురించి తర్వాత చూద్దాం ఇప్పుడు పరిగెత్తి ద్రవ్యం అతి ద్రవ్యోల్బణం అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం ఇది ఇంకా ఎక్కువ 10% కంటే పైన ఇంకేమో రోజు రోజుకి పెరిగిపోవడం దీని హైపర్ ఇన్ఫ్లేషన్ అతి ద్రవ్యోల్బణం వద్ద వినియోగదారుడు కొనుగోలు ఆపేసుకొచ్చి ఉంటాడు సగటు వినియోగదారుడు ఆ వస్తువును కొనకుండా ఎస్కేప్ అయిపోతాడు ఆ వస్తువు నుండి చాలా మంది డ్రాప్ అయిపోతారు ఆ వస్తువు సరైన డిమాండ్ నుండి డైవర్ట్ అయిపోతారు అతి ద్రవ్యోల్బణం దగ్గర ఎందుకంటే ఆ వస్తువు ఎంత మస్టన్స్ ఉంటైనా నిత్యావసర వస్తువైనా సరే ఆ వస్తువు నుండి దాదాపుగా డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం కూడా ఎక్కడ అంటే హైపర్ ఇన్ఫ్లేషన్ దగ్గర ఇక్కడ ధనికులు పేదవారు సామాన్యులు అనేది కాకుండా హైపర్ ఇన్ఫ్లేషన్ దగ్గర ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్ పట్టుకుంది ఇన్ఫ్లేషన్ కాదు టెన్షన్ అనమాట టెన్షన్ పట్టుకుంటుంది ఇంత ధరలు పెరిగాయి విద్యార్థి వస్తువులు ఎలా కొనుగోలు చేయాలనే విషయం కాబట్టి హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా తర్వాత అణచివించబడినటువంటి బ్రేకింగ్ ఇన్ఫ్లేషన్ అణచివించబడినటువంటి ద్రవ్యోల్బణం అణచివించబడడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అంటే ధరలు పెరిగే దగ్గర ఆ ఇన్ఫ్లేషన్ ని నొక్కు పెట్టవచ్చు అంటే ధర పెరగకుండా ఆ ధరను ముందుకు కానీ వెనక్కి కానీ జరగకుండా అదే స్థిర స్థాయి వద్ద కాన్స్టెంట్ గా ఉంటుంది ఆ ప్రైస్ కొనసాగుతూ ఉంటుంది ఈ ప్రైస్ కొనసాగుతుంది కాబట్టి మిల్టన్ ఫ్రీడ్మన్ ఒక మాట చెప్తూ ఉన్నాడు ఇది చాలా ప్రమాదకరమైన ద్రవ్యోల్బణం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ద్రవ్యోల్బణాల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏది అంటే అణచివించిన ద్రవ్యోల్బణం అంట అణచివించబడిన ద్రవ్యోల్బణం వల్ల మిల్టన్ ఫ్రీడ్మన్ ఏం చెప్తున్నాడంటే అణచివించబడిన ద్రవ్యోల్బణం అనేది చాలా ప్రమాదకరము దీనివల్ల అవినీతి ఉంటుంది బ్లాక్ మార్కెట్స్ ఉంటాయి మోసాలు ఉంటాయి మధ్యవర్తులు బెడత ఎక్కువగా ఉంటుంది మధ్యవర్తులు మార్జిన్ ఎక్కువ కలుపుకునే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పి ఇతను బాధపడుతూ ఉన్నాడు ఎకనామిస్ట్ మిల్టన్ ఫ్రీడ్మన్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు అణచివించిన ద్రవ్యోల్బణానికి గురించి చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరు అని చెప్పి కొంతమంది మిల్టన్ జేఎస్ మిల్ జేఎం కీన్స్ అని అడుగుతూ ఉంటాడు అక్కడ కూడా మనం గుర్తుంచుకోవాలి మిల్టన్ ఫ్రీడ్మన్ చెప్పినటువంటి విషయం ఏంటంటే అణచివించబడిన ద్రవ్యం అంటే ధరలు పెరగకుండా ధరలు పెరుగుతుందని కూడా లేదు ఇష్టమైన ఎవడో కొంటాడు ఇష్టమైన ఎవడో కొన్ని అవసరం కూడా కొంటాడు అవసరం కూడా కొనడు కావాల్సిన వాడు డిమాండ్ చేసుకుంటాడు అవసరమైన వాడు డిమాండ్ చేయడు కావాలంటే మార్కెట్లో అమ్ముకుంటాడు లేకపోతే లేదు కానీ అణచివించిన ద్రవ్యోల్బణంలో ఆ వస్తువుని స్టాక్ దాన్ని స్కేర్సిటీ సృష్టిస్తాడు ఆ వస్తువు అక్కడ దుఃఖ పడతాడు అక్కడ అణచిపడతాడు అక్కడ అణచిపడడం వల్ల ఏమవుతుందంటే స్కేర్సిటీ ఆ వ్యక్తికి మార్కెట్లో అవసరం ఉంది కాబట్టి ఆ వ్యక్తికి బాగా కొరతగా ఉన్న వస్తువుని కొరత సృష్టించి అప్పుడు అతను బయటపడతాడు ఆ వస్తువుతో అతనికి అవసరం కాబట్టి ఆ వస్తువు నాకు విక్రయించండి ఎంత డబ్బైనా పర్వాలేదు అంటాడు అప్పుడు ఆ వస్తువు అతను అవసరం ఉంది కాబట్టి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి అతను డబ్బు ఉన్నటువంటి వ్యక్తి లేదా సామాగ్రి ఉన్నటువంటి లేదా ధనిక వర్గం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఎంతైనా వస్తువు కొంటాడు సో దీనివల్ల అంత ద్రవ్యం చెల్లించి కొనలేనటువంటి పేదవాడు సగటు జీవన ప్రమాణ స్థాయి గడుపుతున్నటువంటి వ్యక్తి ఈ వస్తువును కొనుగోలు చేయలేదు కాబట్టి ఎఫెక్ట్ సగటు కూలీల మీద ఉపాంత కూలీల మీద సగటు వినియోగదారుల మీద కనీస జీవన ప్రమాణ స్థాయిని అవలంబించే వాడి మీద ఎఫెక్ట్ పడుతుంది అదొకటే కాకుండా బ్లాక్ మార్కెట్లు పెరుగుతాయి
మధ్య దళార్లు పెరుగుతూ ఉంటారు. ఇంకా వస్తు ధర ఇంకా బాగా బాగా పైకి పెరిగిపోయి పెంచేస్తారు వాళ్ళు, ధనంతటదే పెరిగిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఎకనామికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి నెస్సిటీ. ఇది మనం బాగా గుర్తించవలసినటువంటి అంశం. ఎవరు చెప్పారు ఈ విషయం? మిల్టన్ ఫ్రీడ్మన్. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా ఉంది, డయాగ్రామ్ కూడా మీరు మెన్షన్ చేయాలి. ద్రవ్యోల్బణం అనగానే మీ ద్రవ్యోల్బణ రకాలను వివరించండి అంటారు. ద్రవ్యోల్బణ రకాలు అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణము, తర్వాత విప్రేరిత ద్రవ్యోల్బణము, మిక్స్డ్ ద్రవ్యోల్బణం అని చెప్పి మూడు రాయాలి. ఆ మూడు రాసిన తర్వాత వాటి యొక్క ధర పెరుగుదల రేటు బట్టి మళ్ళీ ఐదు రకాలుగా చెప్పవచ్చు. అవి ఏంటంటే ప్రాకృతిక ద్రవ్యోల్బణం, ఈజీగానే చెప్పవచ్చు. ప్రాకృతిక ఉన్న ద్రవ్యోల్బణము, నడుస్తూ ఉన్న ద్రవ్యోల్బణము, పరిగెడుతూ ఉన్న ద్రవ్యోల్బణము, అతి ద్రవ్యోల్బణము, అణచి ఉంచబడిన ద్రవ్యోల్బణము అని చెప్పి ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ కూడా మనం పరిశీలించినట్లయితే మీరు చక్కగా మీరు చూడండి. పాక్షిక ద్రవ్యోల్బణం చూడండి, ఓఎక్స్ అక్షం మీద ఉద్యోగిత ధరలు తీసుకుంటాం. ద్రవ్యము ద్రవ్యము ఇప్పుడు ఉద్యోగిత ధరను ఓఎక్స్ అక్షం మీద ఓవై అక్షం మీద తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మాకు సంపూర్ణ ఉద్యోగిత స్థాయి M100 సంపూర్ణ ఉద్యోగిత స్థాయి. మీరు భయపడడం అవసరం లేదు. ఎగ్జామ్ లో కూడా మీరు మీరు వారు అడిగితే ఈ డయాగ్రామ్ మీరు మెసేజ్ చేయాలి. ఏం కాదు, పాక్షిక ద్రవ్యోల్బణం. పాక్షిక అంటే కొద్దిగా అని అర్థం. పాక్షిక అంటే కొద్దిగా. ఫస్ట్ ద్రవ్యోల్బణం ఏం జరుగుతుంది? ఒకేసారి సంపూర్ణ ద్రవ్యోల్బణంలోకి వెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే నడుస్తూ ఉండడం, నడిచేవాడు ఒకేసారి టక్కుమని అక్కడ మాయం అవ్వలేదు. పరిగెత్తేవాడు కూడా మాయం కాలేదు. అలాగే జంప్ చేసేప్పుడు కూడా అక్కడ మాయం కాలేదు. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి లేదా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక్కొక్క వరకుతో మొదలు పెడతాడు. అలాగే ద్రవ్యోల్బణం కూడా ఒకేసారి వెంటనే బి వద్ద కూర్చోదు. ఏం చేస్తుంది? నిదానంగా కొద్ది కొద్దిగా పాక్షికంగా ద్రవ్యోల్బణం కొద్ది కొద్దిగా 2-3%, 3-6%, 6-10, 10-5 అలా కొద్ది కొద్దిగా ద్రవ్యోల్బణం అనేది దాని యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందులో భాగమే పాక్షిక ద్రవ్యోల్బణం. పాక్షిక ద్రవ్యోల్బణం అనగా పాక్షిక ద్రవ్యోల్బణం ఒక సంపూర్ణ ఉద్యోగిత స్థాయి. గుర్తుంచుకోవాలి విషయం, ఈ సంపూర్ణ ద్రవ్యోల్బణం. సంపూర్ణ అంటే పూర్తిగా పెరిగిపోయింది ద్రవ్యోల్బణం. కానీ ఈ విషయం సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఎక్కడ ఉంటుంది అంటే పాక్షిక ద్రవ్యోల్బణం వద్ద ఉంటుంది. అసలు ఉద్యోగిత అనేది దేని, ఏ విషయం గురించి, దేని గురించి మాట్లాడడం? ఎక్కడైతే ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉందో ఉద్యోగిత స్థాయి కూడా పెరుగుతుంది. కొద్ది వరకు ఉద్యోగిత స్థాయి పెరిగి ఒక చోట మళ్ళీ చిందికలు పెడుతూ ఉంటుంది, మళ్ళీ దిగజారిపోయే అవకాశం ఉండొచ్చు. కానీ ధరలు అత్యధికంగా పెరిగినప్పటికీ కూడా ఉద్యోగ స్థాయి పెరగానే లేదు. ధరలు పెరిగిపోతూ ఉంటాయి, ఉద్యోగిత స్థాయి స్థిరంగా ఉండొచ్చు ఒక చోట. కాబట్టి ఎక్కడ స్థిరంగా ఉంటుంది అంటే పాక్షిక స్థాయి, కొద్దిగా ధరలు పెరిగిన చోట మాత్రమే ఉద్యోగిత స్థాయి ఉంటుంది. అక్కడ నుంచి ధరలు అత్యధికంగా పెరిగినటువంటి ఉద్యోగిత స్థాయి అవినీయంగా ఉండదు. ఎందుకంటే ధరలు పెరిగిపోతుంటే ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు? శ్రామికులు వాళ్ళు నిన్న మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ధరల స్థాయి పెరిగిపోతూ ఉంటే శ్రామికులు వెళ్ళి మా కూడా జీతాలు కావాలి అని అడుగుతూ ఉంటారు, ఎక్కువ పెంచమని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి అశాంతి మొదలుపడుతుంది. ఇక్కడ ధరలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఉత్పత్తిదారుడికి ఉద్యోగిత స్థాయి పెరగడం లేదు. ఎందుకంటే ధరలు పెరుగుతూ ఉంటే ఉత్పత్తిదారునికే మంచి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ధరలు పెరగడం కదా ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఆ వస్తువులకి ధరలు ఎవరికి ఉపయోగం అంటే ఉత్పత్తిదారునికి, ఆ వస్తువు ధరించి. అందులో శ్రామికులకు కాదు బాగా, అందులో శ్రామికులే ఉద్యోగిత స్థాయి. అంటే కొద్ది వరకు మాత్రమే ఉద్యోగిత స్థాయి సంపూర్ణంగా ఉంటుంది, తటస్థ స్థాయిలో ఉంటుంది. తర్వాత ఇంకా ధరలు పెరిగిపోయినకోండి ఉద్యోగిత స్థాయి మాత్రం. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసేవాడు కదా, వాళ్ళకి ధరలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళు కూడా వస్తువులు కొనుగోలు, కాబట్టి వాళ్ళు కూడా అశాంతికి గురయ్యే అవకాశం. ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఉద్యోగిత స్థాయి సంపూర్ణ ద్రవ్యోల్బణం దగ్గర ఉంటుందా, పాక్షిక ద్రవ్యోల్బణం దగ్గర ఉంటుందా అంటే సంపూర్ణ ఉద్యోగిత సంపూర్ణ ద్రవ్యోల్బణానికి పాక్షిక ద్రవ్యోల్బణానికి మధ్య స్థాయిలో ఉంటుంది. ఒకవేళ పైకి వెళ్ళిన ఉద్యోగిత స్థాయి నిలబడదు, క్రింద కూడా నిలబడదు. ఇది ఈ పాయింట్ మన అవసరం. బి నుండి ఏ వరకు, ఏ నుండి బి నుండి పి వరకు మనకి ఇంపార్టెంట్. ఏ నుండి పి వరకు పాక్షిక ద్రవ్యోల్బణం కొద్ది కొద్దిగా పెరుగుతుంది. పి నుండి బి వరకు సంపూర్ణ ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. ఇంకా వస్తువులు కొనడానికి కూడా కనీస అవసరం తీర్చుకునే వాళ్ళకు కూడా ఈ అవకాశం లేకపోవచ్చు. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ తటస్థమైనటువంటి ఈ బిందువును సంపూర్ణ ఉద్యోగిత స్థాయి లేదా సంపూర్ణ ఉద్యోగ రేఖ అని చెప్పవచ్చు. ఇక్కడే ఒక సంపూర్ణ ఉద్యోగ సాధించవచ్చు. ఇంకా పైగా ఇక్కడ సంపూర్ణ ఉద్యోగ సాధించారు, ధర పెరిగిపోయాయి కాబట్టి
సంపూర్ణ ఉద్యోగం వచ్చినట్లే కాదు. కాబట్టి కీన్స్ కూడా ఈ విషయం చెప్తాడు, ఇది మీరు మెన్షన్ చేయాలి డైగ్రామ్. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే మళ్ళీ చేస్తాను. ఇది సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో ఉద్యోగ విషయాలు ఎలా ఉన్నాయి. తర్వాత స్టాక్ ఫ్లాషన్ ఇన్ఫ్లేషన్ ఒకటి, తర్వాత బ్రేకింగ్ అయినటువంటి ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా మనం స్టాక్ ఫ్లాష్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ద్రవ్యోల్బణ విరామం గురించి చూద్దాం. ద్రవ్యోల్బణ విరామము అనగా ద్రవ్యోల్బణము కొన్ని ప్రదేశాల్లో, ప్రదేశం అంటే కొన్ని సిచ్యువేషన్స్లో నిలకడగా ఉండిపోతుంది. మళ్ళీ నిలకడగా ఉండి మళ్ళీ ముందుకి జరిగే ముందుకి పయనించే విధంగా ఉంటుంది ద్రవ్యోల్బణము. ఈ ద్రవ్యోల్బణ విరామం అనేది ఎలా సంభవిస్తుంది అంటే, సెమిస్టర్ డిమాండ్ కంటే సెమిస్టర్ సప్లై ఎక్కువగా ఉంటే ఈ ద్రవ్యోల్బణ విరామం అనేది సంభవిస్తుంది. సెమిస్టర్ సప్లై కంటే సెమిస్టర్ డిమాండ్ అధికంగా ఉంటే ద్రవ్యోల్బణము విరామం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ద్రవ్యోల్బణ విరామం అంటే ఏంటి, బ్రేకింగ్ టు ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అక్కడ బ్రేక్ అవుతూ ఉంది, మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇన్ఫ్లేషన్ జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతూ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే, డైగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ చూడండి, సమిష్టి డిమాండ్ 150 రూపీస్ అనుకుంటాం. సమిష్టి డిమాండ్ 150 రూపీస్. అలాగే సమిష్టి సప్లై 200. ఇప్పుడు సప్లై ఎక్కువగా ఉంది, సమిష్టి డిమాండ్ కంటే 150 ఉంది. అంటే సప్లై ఎంత ఉంది, 200 రూపీస్ సరిపడా ఉంది. సమిష్టి డిమాండ్ ఎంత ఉంది, 150 రూపీస్ సరిపడా ఉంది. 150 రూపీస్ సరిపడా ఉంది అంటే సప్లై చేస్తున్నవాడు మార్కెట్లో 200 సరిపడా చేస్తే డిమాండ్ ఎంత ఉంది మార్కెట్లో అంటే 150 రూపీస్ మాత్రమే ఉంది. అంటే డిమాండ్ 150 ఉన్నప్పుడు ఎంత మిగిలిపోతుంది మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో 50 యూనిట్లు మిగిలిపోయే అవకాశం ఉంది. 50 యూనిట్ల మధ్య అంటే రెండింటి మధ్య బాగా అవుతుంది. ఒక ఉత్పత్తిదారుడు తను తయారు చేసిన వస్తు పరిమాణాన్ని సమిష్టి సప్లై మార్కెట్లో 200 రూపీస్ సరిపడా మార్కెట్లో పంపిణీ చేసి ఉంచాడు, ఆదాయం వస్తున్నాయి. కానీ ఆ మార్కెట్లో 200 రూపీస్ సరిపడా మార్కెట్లో ఎవరు డిమాండ్ చేయట్లేదు. కారణం ఏంటి, అధిక ధరలు అయి ఉండొచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలు అయి ఉండొచ్చు. కానీ 150 రూపాయలకు మాత్రమే ఆ వస్తువు సేల్స్ అయ్యాయి, మనకు ఆదాయం వచ్చింది. మిగిలిన 50 రూపాయలు 50 రూపీస్ అక్కడ ఉండిపోయాయి, మార్కెట్లో స్టాక్గా ఉండిపోయాయి. ఇట్లా స్టాక్గా ఉండిపోయినప్పుడు ఆ ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే బ్రేక్ చేస్తాడు, అంటే విరామము. ఎందుకంటే అతను సేల్స్ అవ్వను కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ అనేది అతను ఏం చేస్తాడు, బ్రేక్ చేస్తాడు, కంటిన్యూ చేయడు. తర్వాత మళ్ళీ ఆ 50 వస్తువులు కూడా సేల్స్ అయిపోయిన తర్వాత ఆ వస్తువులు మళ్ళీ అదే రేటు కన్ఫర్మ్ చేసి ఇంకా యాడ్ చేసి ఆ వస్తువులు మార్కెట్లో విక్రయిస్తూ ఉంటాడు. అంటే దీన్ని కన్జంప్షన్ ప్లస్ ఐ ప్లస్ జి. కన్జంప్షన్ అంటే ఇక్కడ మనం సిఐజి, సి అంటే కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సి ప్లస్ ఐ ప్లస్ జి. ఇక్కడ సి అంటే కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే C1 అంటే ప్రభుత్వానికి సంబంధించిన వినియోగము, I1 అంటే ఇన్వెస్ట్మెంట్, C1 క్షమించాలి, C1 అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వినియోగము, I1 అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడి, G1 అంటే ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఖర్చులు, C అంటే కన్జంప్షన్ ప్రభుత్వ పరమైనటువంటి వినియోగము, I అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వ పరమైనది, G అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఇక్కడ 111 యాడ్ చేసామంటే ప్రభుత్వేతర సంస్థలు అని అర్థం. అంటే టోటల్ ప్రభుత్వేతర సంస్థలు కానీ పబ్లిక్ తరహాలో ఉన్నటువంటి సంస్థలు కానీ ప్రభుత్వ తరహాలో ఉన్న సంస్థలు ఏవైనా సరే ఇచ్చినటువంటి డిమాండ్ సెమిస్టర్ డిమాండ్ కంటే సెమిస్టర్ సప్లై ఎక్కువగా ఉంది, లేదా సెమిస్టర్ సప్లై అధికంగా ఉండే డిమాండ్ కంటే మార్కెట్లో వస్తువు మిగిలిపోవడం కానీ లేదా మార్కెట్లో స్థిరత్వాన్ని కలిగి ఉంటే ఆ వస్తువుకు ఇన్ఫ్లేషన్ ఉండదు, ధర పెరగదు, స్థిరంగా ఉంటుంది. ఆ వస్తువు మళ్ళీ ఎప్పుడు సేల్స్ అయితే ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ భేదమే ద్రవ్యోల్బణ విరామం. ఈ రెండింటి మధ్య ఈ భేదమే ద్రవ్యోల్బణ విరామం. ఇక్కడ మనకు కావాల్సిన ఇవన్నీ మనకు అవసరం లేదు. C1 ప్లస్ I1 ప్లస్ G1 ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం అంటే సమిష్టి డిమాండ్, ప్రభుత్వ పరంగా ఉన్న సమిష్టి డిమాండ్, సమిష్టి వినియోగము, సమిష్టి ప్రభుత్వ
వ్యయము అలాగే ప్రభుత్వేతర సంస్థలో ఉన్నటువంటి సమిష్టి వినియోగము సమిష్టి పెట్టుబడి సమిష్టి వ్యయము వీటన్నిటినీ కూడా ట్యాలీ చేస్తే సమిష్టి డిమాండ్ కంటే సమిష్టి సప్లై అత్యధికంగా ఉండి మిగిలిన రిమైనింగ్ ఏమన్నామంటే ద్రవ్యోల్బణ విరామము అన్నాం. విరామము అనగా అక్కడ ఈ ద్రవ్యోల్బణ విరామం పీరియడ్ తాత్కాలికం మాత్రమే, ఈ తాత్కాలికమైన తర్వాత మళ్ళీ కొనసాగింపు జరుగుతుంది. ఇంకా అత్యధిక రేట్లు పెరిగే అవకాశం, హైపర్ ఇన్ఫ్లేషన్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ద్రవ్యోల్బణ విరామం అనగానే ఈ డైగ్రామ్ మీరు మస్టర్షిట్గా మీరు మెస్టర్ చేయాలి, బాగా గుర్తుంచుకోవాలి. ఈ గ్యాప్ కోసం ఇదంతా మనకు అంత అవసరం కాదు, అవసరం అంటే అర్థమవుతుంది. కానీ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా C1+I1+G1, C+I+G మధ్య ఉన్నటువంటి వేదాలను సూచించడమే ద్రవ్యోల్బణ విరామము అని చెప్పొచ్చు. బ్రేకింగ్ టు ఇన్ఫ్లేషన్ థియరీ, ఇది ద్రవ్యోల్బణ విరామం. బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. ఒకసారి మీరు చూసి వీడియోలో కూడా మీరు చూసి గ్యాప్ అబ్జర్వ్ చేయండి. గుడ్. తర్వాత స్టాగ్ ఇన్ఫ్లేషన్ కూడా ఉంటుంది. స్టాగ్ఫ్లేషన్ మీన్స్ ధరలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరగదు. ఎక్కడైతే ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగి ఉత్పత్తి పెరగకుండా స్థిరంగా ఉంటుందో ఆ పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఒకసారి చూడండి, ఎక్కడైతే ధరలు పెరిగి ఉత్పత్తి తగ్గిపోతుందో దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాం. స్టాగ్ఫ్లేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి స్టాగ్ఫ్లేషన్ అనగా ఈ వర్డ్ టెర్మినాలజీ మీరు గుర్తుంచుకోవాలి. స్టాగ్ఫ్లేషన్ మీన్స్ వస్తువు యొక్క ధర పెరిగే కొద్దీ ఉత్పత్తి మరి ఉద్యోగ స్థాయి రెండు పెరగాలి, ఇది గుర్తుంచుకోండి. అంటే ద్రవ్యోల్బణంతో పాటు పెరిగేవి ఏవి అంటే కొద్దివరకు మాత్రమే, ద్రవ్యోల్బణంతో పెరిగేవి ఏవి అంటే ఉత్పత్తి, ఉద్యోగము, ఉద్యోగ స్థాయి. ద్రవ్యోల్బణంతో పెరిగే రెండు అంశాలు ఏమి ఉన్నాయి అంటే ఉత్పత్తి, ఉద్యోగ స్థాయి. కానీ ఒక్కొక్క సందర్భంలో ద్రవ్యోల్బణంతో పాటు ఉత్పత్తి పెరగదు, స్థిరంగా ఉండిపోతుంది, ఉద్యోగ స్థాయి కూడా స్థిరంగా ఉండిపోతుంది. ఉద్యోగ స్థాయి పక్కన పడేస్తే, పక్కన అంశాన్ని చివరిగా తీసుకున్నట్లయితే ఉత్పత్తి ద్రవ్యోల్బణంతో పాటు ఉత్పత్తి పెరగకుండా స్థిరంగానే ఉండిపోతుంది గల కారణం ఏంటి అంటే దానికి స్టాక్, దీన్ని ఈ పరిస్థితి స్టాక్ ప్రశ్న. కారణం ఏంటి? ఉదాహరణకు ఏమో ఎక్స్ అనే ఒక వస్తువు ఉంది, ఎక్స్ అనే వస్తువు యొక్క ధర 10 రూపీస్. అగైన్ సర్టైన్ పీరియడ్ లో ఎక్స్ అనే వస్తువు ధర 15 రూపీస్ పెరిగింది. 15 రూపీస్ పెరగడం వల్ల వస్తువు యొక్క ధర పెరగడం వల్ల ఉత్పత్తిని పెంచలేదు. సస్టైనబుల్ గా వెంటనే సడన్ గా ఉత్పత్తిని పెంచలేడు ఈ ఉత్పత్తిదారులు కూడా. దానికి సస్టైనబుల్ టైం పీరియడ్ కావాలి, టైం టేకన్ ప్రాసెస్ కావాలి, ఇంకా చాలా అంశాలు కావాల్సి ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటే కానీ మనం వస్తువు తయారు చేయాలి. వస్తువు ధర వచ్చి ఇన్ఫ్లేషన్ అయ్యింది అంత మాత్రం ఉత్పత్తి పెంచడానికి ఆవశ్యకత ఉండకపోవచ్చు. ఒకవేళ అతనికి ఆవశ్యకత ఉన్నప్పటికీ ఆ వస్తువు పెరగకపోవడం టైం టేకన్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితిని ఏమన్నారంటే ధర పెరిగినప్పటికీ కూడా ఉత్పత్తి స్థిరంగా ఉండే పరిస్థితిని సింపుల్ ఓకే. స్టాగ్ఫ్లేషన్ మీన్స్ ధర పెరిగినప్పటికీ అంటే ఇన్ఫ్లేషన్ వచ్చినప్పటికీ ఉత్పత్తి స్థిరంగా ఉండిపోవడాన్ని స్టాగ్ఫ్లేషన్ అన్నారు. ఉత్పత్తి, ఉద్యోగితుల మార్పులు, ఎటువంటి మార్పులు లేకుండా ఉండిపోవడాన్ని స్టాగ్ఫ్లేషన్ అని చెప్పడం అనేది జరిగింది. స్టాగ్ఫ్లేషన్ మీన్స్ ఉత్పత్తి స్థిరంగా ఉండిపోతుంది లేదా ఉత్పత్తి తగ్గిపోతుంది కానీ ధర పెరుగుతుంది. అప్పుడు అతను తయారు చేసిన వస్తువు పరిమాణం తక్కువ అలాగే వస్తుంది. మార్కెట్లో తను తయారు చేసిన వస్తువుకి అత్యధిక ధర వచ్చిందనుకోండి, ఇంకా మళ్ళీ తను వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు, వస్తువులు అమ్ముతూ ఉంటాడు, ఇంకా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ ఉత్పత్తి చేయడానికి లేదు, దానికి ముడి సరుకులు కొరత కావచ్చు, శ్రామికుల లభ్యత లోపం కావచ్చు, సాంకేతిక పరిజ్ఞాన లోపం కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా అవ్వచ్చు. ఊహించిన విధంగా అతనికి లాభాలు రావచ్చు. లాభాలు రావడం గల కారణాలు అంటే ఇన్ఫ్లేషన్. ఈ ఇన్ఫ్లేషన్ వచ్చినంత మాత్రాన అతను తయారు చేసిన వస్తువుకి, ఆదాయం వచ్చినంత మాత్రాన అతను తయారు చేసిన వస్తువుకి స్టెబిలిటీ, చక్కగా ఊహించినటువంటి ఫలితాలు వచ్చినంత మాత్రాన
ఉత్పత్తి పెంచవలసినటువంటి ఎస్సిటీ లేకపోవచ్చు. ఎందుకంటే ఉత్పత్తి పెంచాలంటే ఇక్కడ టైం టేకన్ ప్రాసెస్ చాలా రా మెటీరియల్ కావాలి, రా మెటీరియల్ కాస్ట్ పెరగవచ్చు కదా. ఇతను తయారు చేసిన వస్తువుకి మార్కెట్ లో డిమాండ్ ఏంటంటే ఏ వస్తువుని తయారు చేస్తున్నాడో దానికి కావాల్సిన రా మెటీరియల్ యొక్క కాస్ట్ కూడా మార్కెట్ లో కొనుగోలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ ధర ఉంది, సిగరెట్ ధర మార్కెట్ లో 5 రూపీస్ 10 రూపీస్ పెరిగింది, మంచిదే. ఆ సిగరెట్ కంపెనీస్ ఏమున్నాయో అవన్నీ బెటరే, మంచి లాభం పొందుతాయి. ఆ సిగరెట్ తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ టొబాకో పొగాకును కొనుగోలు చేయాలి ఆ సంస్థలు. ఆ పొగాకు కాస్ట్ సిగరెట్ ధర పెరిగిందని ఆ పొగాకు సంస్థలు ఏమున్నాయి అవి కూడా ధర పెంచవచ్చు. కాబట్టి ఇతను తయారు చేసిన వస్తువుకి మార్కెట్ లో రేట్ ఉందని అదే రేట్ తక్కువగా ఉందని చెప్పేసి రా మెటీరియల్ కొనుగోలు చేయని పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ఏం చేస్తాడు, తన తయారు చేసిన వస్తువుకి రేట్ అయితే ఉంటుంది కానీ ఆ వస్తువుని మార్కెట్ లో రా మెటీరియల్ కొనుగోలు చేయలేనటువంటి కెపాసిటీ ఉండకపోవచ్చు. సో ఈ పరిస్థితిని స్టాగ్ఫ్లేషన్ అన్నాం. స్టాగ్ఫ్లేషన్ మీన్స్ వస్తుత్పత్తి స్థిరంగా ఉండిపోవడం లేదా తగ్గిపోవడాన్ని. అంటే ఇప్పుడు ఆ వస్తువుకు ఉండే ధర పెరగడంతో పాటు ధర పెరుగుతూ ఉంటుంది, కానీ ఆ వస్తు ఉత్పత్తి లేదా ఉద్యోగత స్థాయి తక్కువగా ఉంటే వస్తుత్పత్తి లేదా ఉద్యోగ స్థాయి లేదు కదా. రెండు చూడండి, వస్తువులు ఉత్పత్తి చేసేవాడు ఉంటేనే కదా 10 ఫోన్లు తయారు చేయడం కోసం 5 శ్రామికులు కావాలి. 20 ఫోన్లు తయారు చేయాలంటే 10 శ్రామికులు కావాలి. అంటే ఏముంది, ప్రొడక్షన్ ఉత్పత్తి పెరిగే కొద్ది శ్రామికులు అవసరం అవుతున్నారా? అంటే ఉత్పత్తి పెరిగే కొద్దీ ఇక్కడ ఉద్యోగులు పెరుగుతూ ఉన్నారు, ఉత్పత్తి పెరిగే కొద్దీ ఉద్యోగులు పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఉత్పత్తి తగ్గిపోతుంది లేదు, ఉద్యోగులు స్థిరంగా ఉంటారు, ఇంకా ఉత్పత్తి తగ్గిపోతుంది ఇక లేదు, ఇంకా ఉద్యోగులు తగ్గిపోతారు, తీసేస్తారు. 10 మందికి వెళ్ళిపోవడం ఉత్పత్తి లేదంటారు, ఇంకో 10 మంది ఇంకో 20 మంది అలా రోజు రోజుకి ఆ శ్రామిక సామర్థ్యం తక్కువగా క్రిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే డౌన్ ఫాలింగ్ అయిపోతారు, అంటే విడిపోతారు, రారిపోవడం, అంటే ఆ సంస్థ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఎందుకు జరుగుతుంది అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ ధరకు, కానీ ఆ వస్తువు ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉత్పత్తి చేసే సామర్థ్యము ఈ కంపెనీస్కి లేదా ఈ ప్రొడ్యూసర్కి ఈ ఉత్పత్తిదారుకి కూడా పోవచ్చు. అదొకటే కాకుండా అక్కడ శ్రామికులు కొనుగోలు చేయాలి, రా మెటీరియల్ కొనుగోలు చేయాలి, సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉండాలి. ఇవేమీ అవసరం లేని పరిస్థితిలో అతను ఆ వస్తువులని తయారు చేయడం, ఇవన్నీ లభించని పరిస్థితిలో. కాబట్టి అతను రేట్ వచ్చిందన్న మాత్రాన ఆ వస్తువును ఎక్కువ చేపట్టాలనే రూల్ లేదు. రేటు వేరు, ఉత్పత్తి వేరు. ఉత్పత్తి ఉంటేనే రేట్ వస్తుంది. ఒకసారి ఉత్పత్తిని పెంచినా సరే మార్కెట్లో దానికి ద్రవ్యపడలేక అంటే రేట్ లేక నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిదారుడు దాన్ని ఏం చేస్తాడు, మార్కెట్లో వచ్చినటువంటి ఆ వస్తువు యొక్క ధర పెరుగుతూ ఉందా, నడుస్తూ ఉన్న ద్రవ్యపడమా, పెరుగుతూ ఉన్న ద్రవ్యపడమా, పరిగెడుతూ ఉన్న ద్రవ్యపడమా అనేది చూసిన తర్వాత, వచ్చిన తర్వాత ఆ వస్తువును అతను ఏం చేస్తాడు, విక్రయించడానికి ఇచ్చేస్తాడు. విక్రయించడం అంటే అక్కడ విక్రయించడం కదా, ఉత్పత్తి చేస్తాడు, ఉత్పత్తి చేయడంతో పాటు ట్రాన్స్పోర్టింగ్ చేస్తాడు అని చూస్తున్నాం. సంపూర్ణ కొడి మార్కెట్లు తర్వాత ఏకస్వామ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక వస్తువుకి ధర ఉంటే అతను అనేక వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందని, వస్తువు ధర లేకపోతే నష్టం అవుతారు. తెలుసు కదా మనకు డిమాండ్ సూత్రం, సప్లై సూత్రం కూడా మనకు తెలుసు. సప్లై అంటే ఒక వస్తువు ధర పెరిగితే సప్లై కూడా పెరుగుతుంది, ఒక వస్తువు ధర పెరిగితే సప్లై కూడా పెరుగుతుంది, ఒక వస్తువు ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. కానీ డిమాండ్, వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గిపోతుంది, వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. కానీ వినియోగదారునికి ఉత్పత్తిదారునికి మధ్య సమతౌల్యత అనేది ఉంటుంది. ఇతనేమో ధర తగ్గాలని చూస్తాడు, ఎవరు, వినియోగదారుడు. ఉత్పత్తిదారుడు ధర పెరగాలని చూస్తాడు. ప్రీవియస్ క్లాస్లో కూడా మనం తెలుసుకున్నాం ఏంటది, ధర పెరిగితే ద్రవ్యులు కూడా ఉంటే ఎవరికి బెటర్ అంటే ఉత్పత్తి సంస్థలకు బెటర్, లాభాలు వస్తాయి కాబట్టి. అంతేగా వినియోగదారునికి లాభం ఉంటుందా ఉండదు, అతను నష్టపోతాడు, అతను ఇప్పుడు తగ్గాలా అని చూస్తాడు. అంటే స్టాగ్ఫ్లేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, శ్రామికులను కొనుగోలు చేయాలి, రా మెటీరియల్ కొనుగోలు చేయాలి, ఆ వస్తువుని సరైన టైంలో అతను పంపిణీ చేయలేకపోవచ్చు, ఉత్పత్తి చేయలేకపోవచ్చు, కానీ మంచి ధర ఉంది. దీన్ని ఏమన్నారంటే ఈ పరిస్థితిని సింపుల్గా ఒక విషయం గుర్తుంచుకోవాలి. స్టాగ్ఫ్లేషన్ అనగా ఒక వస్తువు యొక్క ధర, వస్తువు యొక్క ధర పెరిగిపోతున్నప్పటికీ లేదా ద్రవ్యపడం ఉన్నప్పటికీ దానికి నుండి ఉత్పత్తిగా ఆ వస్తువుకి ఉత్పత్తి కానీ ఉద్యోగత స్థాయి కానీ లేకపోవడాన్ని లేదా స్థిరంగా ఉండడాన్ని ఏంటంటే స్టాగ్ఫ్లేషన్ అని చెప్పడం జరిగింది. ఏంటది, స్టాగ్ఫ్లేషన్. అందుకని ఇందాక చెప్పాను మెంటన్ ఏం చెప్తూ ఉన్నాడు, స్టాగ్ఫ్లేషన్ అనేది సృష్టించడమే కాదు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత బ్లాక్ మార్కెట్లు మోసపూరితమైనటువంటి అంశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పడం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ లెసన్లో ఈ టాపిక్లో ఈ విషయాలు అంటే ఇన్ఫ్లేషన్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఏమేమి అంశాలు నేర్చుకున్నాం మనం ఇందులో, ఇన్ఫ్లేషన్ ట్రేడ్ సైకిల్స్ వ్యాపార చక్రాలు, వ్యాపార చక్రాలు ఏర్పడడానికి గల కారణాలు, వ్యాపార చక్రాల ధోరణులు, అదేవిధంగా వ్యాపార చక్రాల యొక్క దశలు గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా
ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ రకాలు ఇన్ఫ్లేషన్ ఏ పర్సంటేజ్ బై ఉంటే ఇన్ఫ్లేషన్ ఉంటుందని నేర్చుకున్నాం. అలాగే నడుస్తున్న ద్రవ్యోల్బణం, పరిగెడుతున్న ద్రవ్యోల్బణం అని, మిశ్రమ ద్రవ్యోల్బణం అని, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అని, ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్ల అయ్యే ప్రేరిత ద్రవ్యోల్బణం అని, ఏ ప్రేరిత ద్రవ్యోల్బణం అని, మిశ్రమ ద్రవ్యోల్బణం అని నడుస్తున్న ఇలా ద్రవ్యోల్బణాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే స్టాగ్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ మీన్స్ తర్వాత ఇన్ఫ్లేషన్ విరామం, ఇన్ఫ్లేషన్ బ్రేకింగ్. ఇన్ఫ్లేషన్ బ్రేకింగ్ అనగా ద్రవ్యోల్బణ విరామం, ద్రవ్యోల్బణ విరామం అనేది కూడా మనం చూస్తాం. సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ తక్కువగా ఉంటే దానిని ఇన్ఫ్లేషన్ బ్రేకింగ్ అన్నాం. ఇన్ఫ్లేషన్ బ్రేకింగ్ మీన్స్ ద్రవ్యోల్బణ విరామం అని చెప్పడం జరిగింది. అలాగే స్టాగ్ఫ్లేషన్ అనగా ధర పెరిగినప్పటికీ ఉత్పత్తి కానీ ఉద్యోగ స్థాయి కానీ లేని పరిస్థితులు ఏమన్నా స్టాగ్ఫ్లేషన్. ఈ టెక్నాలజీ గుర్తుంటారు, ఈ ఐడియా ఉంటే, ఈ పదాలు వింటే క్వశ్చన్ పేపర్ స్టాగ్ఫ్లేషన్ ఓకే అని తెలుస్తుంది. తర్వాత ద్రవ్యోల్బణ విరామం అనగానే 5 మార్క్స్ కడితే దాని గురించి మీకు కంటెంట్ తెలిసి కాబట్టి విన్నారు కాబట్టి మీరు ఎస్సీ గారు రాయడానికి అవకాశం ఉంటాయి. ఏదో లెసన్ ఉందో ఏదో చెప్తున్నారో ఏదో వింటున్నాం అనేది కాకుండా మీరు అబ్జర్వ్ చేసి చక్కగా వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉంటే చక్కని విషయాలు మీకు తెలుసుకుని ఉంటాయి. మీరైతే మీరు చూస్తూనే నోట్స్ కూడా మీరు రన్నింగ్ నోట్స్ కూడా మీరు ఫాలో చేస్తూ ఉండండి. గుడ్. నెక్స్ట్ క్లాస్లో బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ మాడ్యూల్ నెంబర్ 2లో. మాడ్యూల్ నెంబర్ 1 ఈజ్ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ ఐ విల్ స్టార్టింగ్ టుమారో నెక్స్ట్ క్లాస్ 2 బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఇష్యూస్, ఈ టాపిక్ మీద నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేద్దాం. గుడ్. ఆల్ ఆఫ్ యూ.